హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాస్తా. నేను ఈ పాస్తాలో చాలా రకాలు ఉంటాయి, నేను ఇవి తీసుకున్నాను. అంటే తయారీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కరివేపాకు, తాలింపు గింజలు, ఆనియన్స్, క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం సాల్ట్. సాసులు చూసుకుందాం. ఇది సోయా సాస్, కొంచెం. ఇది రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్. ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా. మనకి బయట మ్యాగీ మసాలా విడిగా దొరుకుతుంది, నేను తీసుకున్నాను ఒకటి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కొంచెం నార్మల్ వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. అందులో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని వాటర్ని బాగా బౌల్ అవ్వాలి, బాగా మరగనివ్వాలి. వాటర్ బాగా మరుగుతున్నాయి కదా, ఇప్పుడు పాస్తా ఇందులో వేసుకోవాలి. పాస్తా అనేది 70% ఉడికిపోవాలి. నేను చూపిస్తాను ఇలా. ఇదిగో పాస్తా అనేది ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అన్ని జల్లిగిన్నెలో వేసుకొని వంపేసుకుందాం. ఇప్పుడు వేరొక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కినట్టుంది, ఓ 10 నిమిషాలు. క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా, ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇదిగో ఇలా పాస్తా అంతా వాటర్ అంతా తీసేసి ఇలా జల్లబుట్టలా తీసుకోవాలి. సరిపడా ఉప్పు, ఆయిల్లో బాగా మగ్గాలి ఫ్రెండ్స్. టమాటా, క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ బాగా మగ్గాలి. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి కదా, పాస్తా వేసుకుందాం. బక్కలు వేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఆయిల్.
ఫైనల్ గా మ్యాగీ మసాలా. అంతే ఫైనల్ గా అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా కలర్ ఫుల్ గా చాలా బాగా అవుపడుతుంది. పాస్తా రెడీ అయింది ఫైనల్ గా. చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.